नमस्ते రాష్ట్రంలో ఏ పొలిటికల్ బాంబు పేలబోతున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్షిణ కొరియాలో ఉండి చేసిన వ్యాఖ్యలివి సో ఈ వ్యాఖ్యల వెనక ఏదో జరగబోతున్నది అన్న ఒక చర్చ స్టార్ట్ అయ్యింది సో దానికి కొంత బలం చేకూరుస్తూ కేటీఆర్ కూడా కొంత గట్టిగానే రెస్పాండ్ అవుతున్నాడు అరై తురై కొడుతున్నాడు ముఖ్యమంత్రిని రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు చిట్టినాయుడు అంటున్నాడు దగుల్బాజీ అంటున్నాడు సో ఇట్లా రకరకాల పేర్లతో ఆయన కూడా పిలుస్తున్నాడు కొంత అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఏదో జరుగుతున్నదని మనకు అర్థమవుతున్నది మాట్లాడదన్న ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు దయాకర్ గారు నమస్తే నమస్తే రండి సో ఈ పొలిటికల్ బాంబు తోకపటాక లేకపోతే ఆటం బాంబా తుస్సుమంటదా కనీసం పట్మనన్న బేల్తదా చిన్నపిల్లల కింద ఇట్లా కొడితే బేల్తది చూడు ఇప్పుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది చేసిరా అయిపోయింది కదా మంచి చేసిరా చెడు చేసిరా అన్నది పదకొండు నెలలైంది కనబడతనే ఉన్నది అంటే అంతకు ముందు ఏం చేసిరానో తెలుస్తనే ఉంది తర్వాత కాలంలో మరి ఇంకా మంచి అవినీతి జరిగిందా లేదా జరిగింది ఈ లెక్క ప్రకారం జరిగిందని మొత్తుకున్నాం కదా కాబట్టి అవినీతి జరిగినప్పుడు అవినీతి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి కదా డెఫినెట్గా ఓకే ఆ అంశంలో మరి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుందో ఈ కమిటీస్ ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని ప్రభుత్వం దృష్టిలో ఉన్న అంశాలని కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే వివిధ డిపార్ట్మెంట్స్లో జరిగిన అవినీతి అక్రమాల మీద కూడా చర్చ జరిగింది జరుగుతుంది జరుగుతుంది ఇంకా కాబట్టి కేటీఆర్ అరైతురే కొట్టిన ఇంకొక ఆయన కింద మీద పడ్డ తప్పు చేస్తే మాత్రం తప్పకుండా చర్య తప్పదు ఎందుకంటే అది చట్టం కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది నువ్వే అంటావు రేపు ఏమైంది కాళేశ్వరం కంప్యూటర్ పోయింది అంటావు లేదంటే అవినీతి అవినీతి అని ఓ తెగబోతుంది కలిసిపోయారేమో ఇద్దరు కొల్లుడు అయిపోయినట్టున్నారు కేసు లేదు అంటే దేనికైనా సందర్భం వస్తుంది ఇప్పుడు సందర్భం అంటే ఏంటి వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఏదైనా చేయడానికి అవకాశం ఉండదు కదా ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీ దేశం ఎవరిని కూడా చేసేది ఉండదు కదా తర్వాత వీళ్ళు ఇంత అవినీతి అక్రమాలు చేసి శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్న తీరు చూస్తే నాకు నవ్వు వస్తుంది అసలు ఇప్పుడు వీళ్ళు ప్రజల పక్షాన మేమే ఉండాల్సింది మేము ఇప్పుడు మేము లే ప్రజా సంఘాలు మీరు ఏం చేస్తున్నారు పౌర సమాజం మీరు ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు చంపింది అందరినీ వీళ్ళే కదా అందరినీ చంపింది కదా ఒక్కళ్ళు కూడా బతకనియకుండా కుల సంఘాలు ప్రజా సంఘాలు పౌర సంఘాలు యూఏపీఏ కేసులు పెట్టిండ్రు అసలు ఏ తరహా విధ్వంసం సృష్టించి ఇప్పుడు రమ్మంటే అందరినీ నువ్వే చంపి రారి అంటుండు అంటే ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెడితే ఆయన పక్కన వచ్చి ఇల్లు కూసోవాలి లేకపోతే కేసీఆర్ ఇంట్లో వండుకున్నా సరే ఆయన తరపున వచ్చి కొట్లాడలేదు తెలంగాణ ఉద్యమాలు కాక మేమందరం కొట్లాడినట్టు కాబట్టి ఏ వర్గానికి వాళ్ళు మోసం చేయలేదు ప్రతి వర్గానికి మోసం చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఈరోజు శిక్షించినా కూడా పెద్దగా సీరియస్గా తీసుకునే పరిస్థితులు లేదు లక్షల కోట్ల అవినీతి జరిగింది ఇప్పుడు హైడ్రా వెనకాల ఉన్న అసలు కథ ఏంటి అని అంటే పేదలకు సంబంధించిన కొన్ని అంశాల్లో వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి 2014 నుంచి 2024 వరకు వాళ్ళేంది మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆరే ఇచ్చిన పర్మిషన్ చెర్లలో ఇచ్చిన ఈ కాలువలలో ఇచ్చిన అన్ని కూడా మొన్న బట్టి గారు చూపించింది కదా ఓకే శాటిలైట్ పిక్చర్ 2014 2024 సో ఇప్పుడు పేదల కన్నీటి మాటున ఆ వేల కోట్ల రూపాయల బెనిఫిట్ చేసిన వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ పెంచుతున్నారు కాబట్టి కేటీఆర్కి ఆక్రోషం వస్తున్నది చిట్టినాయుడు అంటాడు కొట్టినాయుడు అంటాడు ఇంకేదో అంటాడు మరి నల్లికుట్ల పనులన్నీ లేకపోతే నేనేం తప్పు చేసినా నన్నేంది మీరు వాళ్ళకు ఒకటి ఏం బిక్కుంటారో బిక్కోండి అంటుండు కదా నేనేమంటున్నా అంటే అన్ని గాలికి వదిలేసినానికి ఏమో అంటే తెగించడానికి తెడ్డేలింగం అన్నట్టు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఎందుకు ఇగో కేటీఆర్ ఇట్లా తిట్టినందుకు హరీష్ రావు ఇట్లా అన్నందుకు వాళ్ళను రేవంత్ రెడ్డి లేకపోతే ప్రభుత్వం ఇట్లా అరెస్టులు అక్రమ అరెస్టులు చేస్తుందనో లేకపోతే హింసిస్తుందని చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ ఏమంటారు ఒక సినారియో తెచ్చుకోవడానికి కానీ అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా స్పందిస్తుండ్రు అని సీరియస్గా గమనిస్తే ప్రమాదం ముందుంది కాబట్టి స్పందించకపోతే మనం మనమే తప్పు చేసిన వాళ్ళం అయినట్టు మనమే ఒప్పుకున్నట్టు అయిద్దని ఒప్పుకుంటున్నట్టు కనబడుతుంది కానీ ఈ 1 ఇయర్లో వీళ్ళు చేసిన కార్యక్రమాల వివరాలు అన్నిటికీ చూస్తే ఒక్కదానికి ఒక ప్రాతిపదిక లేదు మూసి అంటారు కూల్చకముందే కూల్చినమంటారు హైడ్రా అంటారు పేదోళ్ళ దాని మీద నష్టం జరిగిన ఒక 2-3 సంఘటనలు చూపించి మొత్తం పెద్దోళ్ళని కాపాడే పని పెడతారు ఆర్టీసీ అంటాము మనము అనగానే ఆటో వాళ్ళని లేపుతారు ఎగ్జామ్స్ అనగానే పోస్ట్ పోన్ కొరకు
ఎగ్జామ్స్ పెడతామనగానే ఒక ఇంకా వర్గాన్ని లేపడం, ఇది ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఇట్లా చేయడం ఒకటి. ఇంక ఈ మధ్య కొత్తగా ఒక సోషల్ మీడియా పర్ మంత్ ఒక 1 crore అట, ఏది ఎవరి వీడియోస్ ఎక్కువ పోతే వాళ్ళకి ఎక్కువ టీఆర్పి వస్తే వాళ్ళకి పైసలు ఎక్కిచ్చే ఒక కాంపిటీషన్ పెట్టింది ఇప్పుడు కేటీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, లేకపోతే ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇవన్నీ చేస్తున్న పరిస్థితుంది. కానీ రియల్గా అక్రమాలు జరిగింది డిపార్ట్మెంట్స్ వైజ్గా తేలుతాయి, తేలుతున్నాయి. దానికి బాధ్యులు ఎవరైనా సరే తప్పించుకోరు. అంటే దీపావళి లోపే అయిపోతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి చెప్తున్నారు. గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేసే ఒక మంత్రి చెప్తున్నారు కాబట్టి నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే నిజంగా డైరెక్ట్ అరెస్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇమీడియట్ గా? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అక్రమాలకు సంబంధించి వారి దగ్గర వివరాలు ఉంటాయి, వారు మంత్రిగా. తర్వాత ఇరిగేషన్ కు సంబంధించి ఉత్తమ్ గారి దగ్గర ఉంటాయి. కొన్ని ఇతరత్ర అంశాలు ఏవే ఉన్నాయో, ఇప్పుడు ఏదేంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఒక హోమ్ మినిస్ట్రీ అంటే అది సీఎం దగ్గర, ఇట్లా వివిధ రకాలకు సంబంధించినవి ఉన్నాయి. కానీ ఇవి పెట్టడం ద్వారా వాళ్ళను ఏదో బాంబు పేలుతాయని చెప్పడం ద్వారా వాళ్ళని భయపెట్టడం కాదు, చర్యలు తీసుకునే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి ఆ ప్రయత్నం పొంగులేటి గారు చేసి ఉంటారు నేను అనుకుంటున్నా. ఇంకోటి అరెస్టులు ఉంటాయా లేకపోతే నోటీసులు ఇచ్చి ఉంటాయా, ఇవన్నీ కూడా చట్టం ప్రకారం చేసే ఒక ప్రక్రియ. బట్ నేనేమంటున్నంటే మీరు ఈ విధంగా స్పందించడం వెనుక మాత్రం డెఫినెట్గా మీకు ఒక భయం ఉంది, ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. భయంతో చేసిన కామెంట్స్ పీక్కుంటారో పీక్కోండి అన్నది భయంతో వచ్చిందా, లేకపోతే ఇప్పుడు ధైర్యం దేని గురించి వస్తుంది ఆ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక అసహనానికి గురైనప్పుడే స్టేట్మెంట్స్ ఫిల్దీకి వెళ్ళిపోతాయి. ఆ క్రమం వచ్చింది అని నేను అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువ కేటీఆర్ ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాడు. నేను మొన్న ఈ మధ్యనే చెప్పిన, అంటే అసలు కేటీఆర్కి రాసిచ్చేటోడు ఎవడు, ఈ చెప్పేటోడు ఎవడు, ఉత్తగనే మనం లైమ్లైట్లో ఉండాలి, మనకు లీడర్గా ఎప్పుడు కూడా జనంలో ఉండాలని రాసిస్తుండాలి, లేకపోతే ఏంది అని అంటే సీరియస్గా ఏం చేశారంటే కేసీఆర్ నేను ఉండలేను కాబట్టి మీరందరూ కూడా నేను లేనిది మీరు తీర్చారనేసరికి ఇప్పుడు 1-8 బజార్లకు వచ్చిండ్రు. 1-8 నిజంగా 1-8 అని ఇప్పుడు కేటీఆర్ నుంచి మొదలు పెడితే కింద మన కిషోర్ కాడికి అనుకోరా, ఒక రకంగా చెప్పాలంటే కిషోర్ కూడా ఏదో కామెంట్ చేసిండడు కోమటి రెడ్డి గారి మీద ఏదో సీరియస్ వస్తా ఉన్నాయి. అంటే ఇలాకంతా ఫ్రస్ట్రేషన్ ఉన్నది ఏమన్నా, మరి వీళ్ళు ఏమన్నా దాంట్లో అటాచ్డ్ దాంట్లో ఉన్నారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను అంటున్నా, కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, నేను ఇంత సీరియస్ దాన్ని కూడా ఒక జోక్గా చెప్తాను, ఎందుకంటే పరమానంద శిష్యుల్లో ఏం చేస్తారంటే ఒక సూది తీసుకురా అని చెప్తాడు ఆయన కేసీఆర్ పరమానంద శిష్యుడు. అరే రేవంత్ని ఎట్లనైనా సరే మనం డ్యామేజ్ చేయాలరా అని చెప్పి 1-8 ఏం చేసిండ్రు పరమానంద శిష్యుల లెక్కనే. సూది గింతంత ఉంటుంది కదా, ఒకటే సూది తేవాలి. కానీ 12 మంది ఉన్నారు కదా, ఈ 12 మంది శిష్యులు ఒక పెద్ద ముద్దుకు సూది గుచ్చి మోసుకొని పోతారు. ఏంటంటే సూది అంటే ఆ సూది ఏడుందో తెలియదు. ఇప్పుడు వీళ్ళది కూడా అరే ఏమైనా సరే రేవంత్ మనం డిగ్రేడ్ చేయాలరా అంటే ఈ 1-8 రంగంలో దిగిండ్రు. శివరాఖరికి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళు ఎర్రిపాపలు అని తెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికంటే ముందు ఈ మనోడు పసిగట్టి రేపు నన్ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండ్రు కాబట్టి కేటీఆర్ను ఇట్లా చేసిండ్రు, లేకపోతే హరీష్ రావును అట్లా చేసిండ్రు అని చెప్పడానికి మలన సాగర్ అక్రమాలు ఏమైనాయి, ఇలా కాళేశ్వరం అక్రమాలు ఏమైనాయి, ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గర జరిగిన అక్రమాలు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి కూడా తవ్వుతూ ఉంటే తెలుస్తున్న పరిస్థితున్నది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నాటకాలు వేస్తున్న వీళ్లకు అసలు నేను ఎప్పుడో చెప్పిన ముఖ్యమంత్రి గారికి కూడా ఏదో కలిసినప్పుడు వీళ్ళు ఇంతలా వీళ్ళు ఏదో రాష్ట్రాన్ని ఏదో బాగుపడినట్టు బాగు చేసినట్టు ఇంతలా స్పందిస్తుంటే ఎందుకు మిగతా మంత్రులు కానీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు పొలిటికల్ బాంబు మా మీదే పేల్సని మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, బండి సంజయ్ మీద పేలుతుందేమో లేకపోతే రేవంత్ రెడ్డి మీదనే పేలుతుందేమో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన బామ్మార్దికి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు అర్హత లేని కంపెనీకి, రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో ఉన్నాడు, వాళ్ళు కదా బాంబు పేలాల్సింది, వాళ్ళ మీద పేలాలే, మేమేం తప్పు చేసినాం మా మీద బాంబు పేలుతుంది, మేమే అని మీరెందుకు అనుకుంటున్నారు అని మీడియా రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది. నేనేమంటారు అంటే అట్ని అనుకొని వాళ్ళు సంతోషంగా ఉండని రాదు ఏమో, ఇప్పుడు కాదేమో సమ్యక్స్ చెప్పినట్టు ఆయన చెప్పినట్టే కాదేమో, అలాంటప్పుడు సమస్య ఏంది? కానీ నేనేమంటున్నానంటే జరిగిన అవినీతికి సంబంధించిన చర్చ మేధావుల దగ్గర సమాధానం చెప్పాల్సి వస్తున్నాయి,
ప్రజల దగ్గర సమాధానం చెప్పాల్సి వస్తున్నది. మేము మూసీని కడతామంటే అవినీతి అయిపోయింది, కట్టకముందే హైడ్రా అంటే అవినీతి అయిపోయింది, ఉద్యోగాలు వేస్తే అవినీతి అయిపోయింది. మరి ఏందిరా మీరు ఏం చేస్తుండ్రా, మీకు కనీసం తెలిసిన ఇద్దరు ముగ్గురు మిత్రులకు చెప్పిన ఉద్యోగాలు ఎయ్యమని కొట్లాడి రోడ్లు ఎక్కితే బ్రేకింగ్లు చూసిన, ఉద్యోగాలు ఇప్పుడు ఆపండి అని బ్రేకింగ్లు చూస్తున్నా, మీకు మూసి ప్రక్షాళన చేస్తే రూపాయి పెట్టేది లేదు, వాడే పైసలు తెచ్చుకొని కట్టి మనం ఇల్లు ప్లాట్ కాక ఉంటే ఇల్లు కట్టించుకునేట్టు పోతున్నాయంటే 150,000 కోట్ల అవినీతి అంటే వాడు అప్పుడే. ఇప్పుడు హైడ్రాలో దొంగన సన్నాసుగాళ్ళంతా వెనుక దాచుకున్నారు, ఈ చెరువుల మాటన దాచుకొని ఉన్నారు, వాళ్ళని వెలికి తీసే క్రమంలో వస్తాయి. ఎక్కడికి పోవు మీరు, హైడ్రా అనేది ఇప్పటితో ఆగిపోయింది, ఇట్లా ఉండదు. సమస్య ఏమైందంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం అందామా లేకపోతే అవగాహన లేమందామా, పేదలకు కొంత నష్టం జరిగిన నువ్వే మీడియాతో చూసిన మీరు కూడా పోయిండు. అలాంటప్పుడు రాంగ్ సంకేతం పోదు. సుప్రీంకోర్టు ఏమి అక్రమాలను మీరు చెప్పలేదు, హైకోర్టు ఏమి చెప్పలేదు, కాకపోతే ఎవరైనా వచ్చి హైకోర్టును కూడా మీరు కోరుతామని ఏవడో ఇస్తే చేస్తారా అంటే అంత అనాలోచితంగా పోవద్దని చెప్తున్నాయి. రేపు అది చట్టం అవుతుందా లేకపోతే ఇంకో తయారుగా అసెంబ్లీలో ఏం జరుగుతుందని చూద్దాం. కానీ అవినీతి జరగని దగ్గర అవినీతిని గగ్గోలు పెట్టే సన్నాసులు 100,000 కోట్ల అవినీతిని చేసి శుద్ధపూసలు లెక్క మాట్లాడుతుంటే నవ్విపోదురు కాక. మీకు ఏ నైతికత ఉన్నది? తెలంగాణ మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఇక ఈయన పీకుడు కాడు ఉండదు తెచ్చిన దాన్ని, మేమెవరం లేము. ఇవి ప్రతి ఒక్కరిని తెలంగాణ కొరకు కొట్లాడిన ప్రతి ఒక్కరిని టీఆర్ఎస్ చంపింది కదా. తెలంగాణ కొరకు పోరాడిన పౌర సంఘాలన్నిటి మీద ఇలా దేశద్రోహం కేసు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కదా. అప్పుడేమో టీఆర్ఎస్, ఇప్పుడేమో బీఆర్ఎస్ఏ కదా. ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎట్లుంటుండే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చెత్త జేఏసి కూడా ఉండే, చెత్త ఏరుకునేట వాళ్ళ జేఏసీని కూడా పెట్టినాం మేము. అలాంటి వాళ్ళందరినీ వాడుకొని ఇలా అధికారంకి వచ్చిన తర్వాత అందరినీ అణిచివేసి తొక్కి ఇలా 100,000 కోట్లకు ఎదిగి బలుపుతో మాట్లాడుతున్న మాటలకు సమాధానం రేపు చెప్తుంది, ప్రజలే చెప్తారు. కాబట్టి నాకు ఒక మంచి మెయిన్ టీవీలు 4-5 ఉన్నాయి, ఒక 10-15 యూట్యూబ్లు పెట్టినా, నాకు సొంత టీవీ ఉంది కాబట్టి నేను ఏడికి పోయినా కూడా బ్రేకింగ్లు వస్తాయి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు చేసిన అవినీతి ఉంటుంది కదా, అది చెప్తా, అది అడిగిపోతుంది. దాని మాట ఆయన అంటాడు కాళేశ్వరంలో 150,000 కోట్ల అవినీతి అన్నారు కదా, ఎక్కడ ఉన్నది? లేదు కదా, తెలిసిపోయింది కదా, నీళ్ళు మంచిగా వస్తున్నాయి కదా. ఇప్పుడు దీని సంగతి చెప్పు రేవంత్ రెడ్డి, మూసిలో 150,000 కోట్లు దోచుకోవడానికైనా నువ్వు చేసేదని అంటే అవగాహన లేక కాదు, అహంతోని వాళ్ళు మాట్లాడేది ఏదైనా సరే వస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మలనసాగర్లో డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారు పోయి ప్రెస్ మీట్ పెడితే ఒక జోన్ పేజీలు వచ్చింది, ఒక జోన్ పేజీలు. ఓకే, అసలు ఆయన పిచ్చిలేసింది ఆయనకు, నేను ఇంత పెద్ద ధర్నా జరుగుతున్నది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఏది అక్రమాల మీద ఒక జోన్ పేజీలు వచ్చింది. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకోండి, మొత్తం అసలు ఈ రాష్ట్రమే పడుతున్నంత బ్రేకింగ్లు రాష్ట్రమే అంటే ఈ మీడియా మేనేజ్మెంట్తో ఉద్యమాలు జరుగుతాయి అనుకుంటే తప్పు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతున్నాయి, సుప్రీంకోర్టు పరిధిలోనే ఉన్నది కదా. రేపు అకార్డింగ్ టు GO 1929 అనేది తప్పు అని అంటే అకార్డింగ్ టు దట్ మనకు ఇప్పుడు ఎలిజిబిలిటీని తీసుకొస్తాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఈ ప్రాపగండా టీంను పెంచుకొని వాళ్లకు కోట్ల రూపాయలు మండల స్థాయిలో కూడా పెంచుకొని 1 ఇయర్కే ప్రభుత్వం అవినీతి అయిపోయింది మొత్తం అని చెప్పేసి చేసే ప్రయత్నాలు ఒక ఎత్తు. కానీ మీ అవినీతి, మీ అక్రమాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు, ఇంకా మర్చిపోరు కూడా. అంటే కాంగ్రెస్ మీకేమనిపించింది, అరే మనం సైలెంట్గానే ఉన్నాం, ఇంత రెచ్చిపోతుంది రేంద్ర, ఇవిలా పని పట్టాల్సిందే అని ఏమన్నా ఎవడో స్ట్రాటజీస్ చెప్పిండట. అరే ఏంది ఇట్లా స్లో ఉండు, బీజేపీ ముసుకున వస్తే ఎట్లా, మరి మీరు హే మళ్ళీ నెక్స్ట్ లీడర్ నేనే కదా అని కేటీఆర్, మరి మా బామ్మారి లీడర్ అయితే మరి నేనేవని అని ఈయన. ఇప్పుడు అక్కనేమో ఇప్పుడు సారా కేసు కానీ కొంచెం మామూలు అయిపోయింది, కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళ యొక్క కొత్త డ్రామా ఏంటంటే ఆయన బయటకు వస్తే వచ్చిండు లేకపోతే మేమే. నేనంటున్నా కేసీఆర్ అనేటోడు ఎందుకు బయటికి రావట్లేడు, ప్రతిపక్ష నేత కదా ఆయన, ఓడిపోయిన ఎమ్మెల్యే కాదు కదా, ముఖ్యమంత్రి అప్పుడు బయటికి వచ్చి కలవకపోతే
రాకపోతే పథకాలు ఆగుతున్నాయని చెప్పే సన్నాసులు ఉండే. మరి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకు కేసీఆర్ బయటికి రావడానికి సమయం ఇస్తుండట? ఎవరికి? రేవంత్ రెడ్డికి సమయం ఇస్తుండట. నిన్ను తీసుకుపోయి పాతాళంలోకి దొక్కిన సమయం రేవంత్ రెడ్డికి ఇస్తే అంటే ఆయనకు సమయం ఇచ్చింది ఏంది ముఖ్యమంత్రి చేయమని? ఇప్పుడు 128 అని అది తీసుకొచ్చింది మీరేనా? కాంగ్రెస్ ప్రభుత్వమేనా? అంటే మీరు కాదు, ఎవరెవరైతే అవినీతి అక్రమాలు చేసిండ్రో వాళ్ళే లేచి ఆడుతున్నారు. ఎవరైనా సరే అవినీతి రేపు 180 కూడా కావచ్చు కాక. అంటే 8 ఎందుకు తెచ్చినారండి ఇప్పుడు? అంటే మీన్స్ కొంతమంది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఏం నువ్వు దింటివిగా నువ్వు మాట్లాడగానే అనేసరికి ఆయన ఒక ఆయన వచ్చి మైకి పట్టుకొని రేవంత్ రెడ్డిని తిట్టవంటే ఇంకొక నువ్వు కూడా తిట్టివే మరి కర్రా అంటే ఆయన రావట్టే. అసలు మిమ్మల్ని ఓడగొట్టిన విషయం పక్కన పెట్టు, మీరు చేసిన పనులకు తెలంగాణ సమాజం ముందు తల ఎత్తుకునే స్థితి లేదు మీరు. ఇంకా తగదు నమ్మా అని సిగ్గు లేకుండా అన్ని కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ అవినీతి చేస్తే మీడియా ఎత్తిపోస్తుంది, మా అధిష్టానం చర్యలు తీసుకుంటుంది, అంతకంటే ఎక్కువ వాచిడాకు లెక్క ఉండే ఇదే పౌర సమాజం మమ్మల్ని తిడుతుంది. మేము వాటికి భయపడతాం కానీ మీకు ఆ సిగ్గు లజ్జ లేదు. గతంలో ప్రతిసారి ఎక్కడ మీరు చేసిన పని అంతా మేము చూసినాం కదా. మా ఎన్నిసార్లు మమ్మల్ని ఇప్పుడు ఈ మమ్మలేంది నిన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి దొంగలు అరెస్ట్ చేసినట్టు చేసి ఒక మీడియా పర్సన్, ఇప్పుడు ఏ మీడియా పర్సన్ అయినా మేము అట్ట చేయగలుగుతామా? వాళ్ళు స్వేచ్ఛగా ఇప్పుడు కొంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కూడా కామెంట్ చేస్తున్నారు. అది స్వేచ్ఛ అందామా వదిలేసినాం అనుకుందామా అనే విషయం పక్కన పెడితే వాళ్ళ పట్ల మా ధోరణి అట్లా ఏం లేదు. రెండవది ఇవాళ నేను అంటున్నా, మీరు అవినీతి అక్రమం మేము చెయ్యలేదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఇవాళ ఇవ్వండి. ఈరోజు ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఏమంటారు అంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే గ్యారంటీలు అమలు చేయి. దానికి దమ్ము ధైర్యం కాదు, దమ్ము ధైర్యం మా మీద ఎందుకు పడుతున్నారు మీరు? ఆరు గ్యారంటీలు అమలు చేయి ఇంకోటి ప్రజల కోసం. ఇప్పుడు వారికి ఆరు గ్యారంటీలు అమలు చేయటువంటి అవగాహన ఉందా అసలు? అసలు ఏంది ఆరు గ్యారంటీ? గంట క్రితం కేటీఆర్ మాట్లాడినా ఏమన్నారు, దమ్ము ఉంటే ఆరు గ్యారంటీలు అమలు చేయి, దమ్ము ఉంటే దానికి దమ్ము కాదు ఈ పనులు చేయి, మా మీద ఎందుకు పడుతున్నారు? దానికి దమ్ము కాదు ప్రేమ ఉండాలి. దమ్ము కాదు ఆరు గ్యారంటీలు ఇచ్చింది, సమాజం పట్ల కమిట్మెంట్తో ఇచ్చినాం. ఇప్పుడు మిగిలిన వాటిలో 2500 రూపాయలు మహిళలకు సంబంధించి ఇస్తామన్నది ఉన్నది, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించిన ఇది ఉంది. నేనేమంటున్నానంటే మరి 7 లక్షల కోట్లు దోచి ఎక్కడ పెట్టిండ్రో అని అంటే ఎవడు చెప్పడేందుకు మీరు? అంటే మీకు తెలియదా అని మీరు అనొచ్చు. మీకు తెలియదా కాదు, దాని వైట్ ఏదైతే శ్వేతపత్రం మనం విడుదల చేసేంత వరకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది అని ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ నేను అంటున్నా, దమ్ము దమ్ము కాదు, నీ దమ్ము ఎంత ఉందో నువ్వు చూపించుకుందు, కానీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నది, ప్రభుత్వం యొక్క సొమ్మును దోచుకున్నది ఎవరినైనా సరే దమ్మక్కర్లే, చట్టం చూసుకుంటుంది ఆ పని. కానీ ఇవాళ ఆరు గ్యారంటీల అమలు మీద ఎవడన్నా రమ్మను చర్చకు వస్తే, ఏమి అమలు కావట్లేదు, వేటిని ఎందుకు చేయట్లేదు, దానికి సమాధానం కూడా వస్తున్నది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే క్యాబినెట్ కాదు పార్టీ నుంచి కూడా వస్తున్నది. కానీ మీరు చేసిన అవినీతి అక్రమాలని మాత్రం కప్పిపుచ్చుకోవాలని చూసే ప్రయత్నాన్ని మాత్రం ఎవరు సహించరు. ఇప్పుడు పొంగులేటి గారి స్టేట్మెంట్ యొక్క పూర్తి పాఠం నేను నీకు రివీల్ చేయలేను, కానీ దాని ఇంటర్నల్ సోర్సెస్తో ఆయనకు ఉన్నది కాబట్టి అన్నాడు. సీనియర్ లీడర్ మిమ్మల్ని ఎందుకు ఈ విషయంలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చిందంటే మీకు పక్కా సోర్స్ ఉంటుంది, ఆ 8 మంది ఎవరు, ఆ పొలిటికల్ బాంబ్ ఏంది, అరెస్ట్లా నోటీసులా, ఇప్పుడు కొంత క్లారిటీ ఇస్తే బెటర్ అని నేను అనుకున్నాను. ఒకవైపు ఒకవైపు ఇది జరుగుతూనే ఉన్నది, ఎంక్వైరీలు జరుగుతాయి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కాదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల మీద విచారణ, ఒక మల్లన్నసాగర్ కొండపోచం, ఇవన్నీ లేవు మీ విచారణలు, మీరు వేసిన కమిషన్ విచారిస్తలేదు. నేను మల్లన్నసాగర్ అన్నారు కానీ అవి విచారణ చేయట్లే, ఓన్లీ 3 బ్యారేజీలకే పరిమితమైన ప్రస్తుతానికైతే. సో ఇంకా కేసులు ఏమున్నాయి, గొర్రెల స్కాము, లేకపోతే ఈ మేజర్ అయితే ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఎవ్రీ డిపార్ట్మెంట్ లో జరిగిన వాటి మీద అది ఒక ఎంక్వైరీ ప్రాసెస్ జరుగుతున్నది. ఎవరి మీద ఏ చర్యలు తీసుకుంటారు అనేది నేను చెప్పే దానికంటే ప్రభుత్వం రేపు తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మేం చెయ్యలేదని దమ్ముంటే చెప్పండి, ఇప్పుడే చెప్పుకోండి. నేను చేయలేదనే అంటారు, రేపు తెలుస్తుంది, రేపు అది ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ అనేది మీరు మీరు నేను చెప్పడం. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం సిద్ధమవుతున్నది అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్, మీరంటే మీ నాయకుడు, మరి మీరు దాన్ని ఎండ్ ఆఫ్ స్టే అండి. మీరు
అదే పని చేయబోతున్నామని చెప్పండి. తప్పు చేస్తే డబుల్ బెడ్రూమ్ కాకపోతే ఒకే ఫ్లోర్ లో అందరినీ కూడా పెట్టే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను మీరు విశ్లేషించారు కదా ఇంతకుముందు, కేటీఆర్ ఎందుకు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు. మనోడైతే అసలు ఎవరు హరీష్ సిద్ధిపేట పోని మైకుల ఎమ్మడి పెట్టుకునే పోతున్నాడు. సైలెంట్ అయినట్టుండి మరి కేటీఆర్ ఈ పేరు తెర మీదకి వచ్చినప్పుడు ఆయనైతే మరి ఆయనకి నేను అనుకుంటా ఇప్పుడు వీళ్ళకి కూడా కొంత పాత పరిచయాలు ఉన్నాయి కదా ఆఫీసుల దగ్గర, అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని తెలుసుకుంటారు కదా. సార్ జర కొలిక్ వచ్చింది, ఒక దశకు వచ్చింది, వచ్చేటట్టుంది సార్ అని చెప్తే మరి హరీష్ ఏమైనా కామ్గా ఉన్నాడు. బట్ నేనేమంటున్నా అంటే మీరు ప్రజల కొరకు కొట్లాడినందుకు మిమ్మల్ని శిక్ష ఉండదు. ప్రజల్ని కొట్లాడినోన్ని కనుక మనం శిక్షిస్తే మనం తప్పులు పడతాం. ప్రజల సొమ్ము దోచుకుంటే తప్పకుండా ప్రజాకోర్టులో శిక్ష తప్పదు, అది చట్టం పని కూడా తను చేసుకపోతుంది. కాబట్టి మేమేం చేయలేదని చెప్పినా కూడా నువ్వు నేను చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు కేంద్ర సంస్థలు కూడా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. ఇప్పటికే ఢిల్లీ అమయ్ కుమార్ ని విచారిస్తుంది కదా ఈడీ. అప్పుడు ఇప్పుడు భూదాన్ భూముల నుంచి మనోడు అమయ్ కుమార్ ఎవరితోనుండే కేటీఆర్ డౌట్ ఏముంది అందులో. ఇప్పుడు ఆడ ఈడీ కాడ ఇప్పుడు ఈయన పోయి లోపల ఫోర్ వాల్స్ మధ్య ఏం చెప్తాడు, ఆబ్దిని కాడు అన్నట్టు ఏం చెప్తారు, ఎవరు ఏమంటే చేసినా చెప్పు. ఇప్పుడు ఈ సంతకం ఎందుకు పెట్టినా అంటే అయ్యా నాకు ఏం తెలియదు ఫలానా ఇప్పుడు ఏమంటారు వాళ్ళు. ఫార్ములా కార్ రేస్ ఇష్యూలో అరవింద్ కుమార్ అదే చెప్పింది కదా. డెఫినెట్ గా ఇప్పుడు ఎవరితో ప్రొవోక్ చేయబడ్డా అధికారులు శిక్షార్హులు అవుతున్నారు, వాళ్ళు కూడా శిక్షారు, వాళ్ళు తప్పించుకోరు అని చెప్తున్నా. బాంబు ఏ రకంగా ఉంటది అనేది మరి అది నేను కూడా వేచి చూడాలి. సింప్టమ్స్ పక్కన పెట్టు రఘు, చాలా మంది మీరు బిఆర్ఎస్ వాళ్ళు ఏదో కలిసిపోయినట్టు కనబడుతుంది ఏందా అన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ వచ్చిండు ఆ బ్రిడ్జ్ మీద నిలబడి దీంట్లో అక్రమ లక్ష కోట్ల అవినీతిని కక్కిస్తా అన్నాడు. అంతేంది భూములు మొత్తం మింగేసి ఆ భూములను వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రజలకు ఇస్తామన్నాడు బట్టి అన్నాడు చాలా మంది అన్నారు. నేనేమంటానంటే అన్ని రకాల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇప్పుడు హైడ్రా వెనుక ఉన్నది కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు, అలొకేషన్స్ ఎవరు చేసింది అనేది కూడా క్రిమినల్ కేసెస్ అవుతాయి. ఏ ఆఫీసర్ చేసిందైనా కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎట్లా చేస్తావు, డీవియేట్ అయితే చేయకూడదు కదా. నువ్వు ఏంది బఫర్లో కానీ లేకపోతే రివర్ బెడ్లో కానీ లేదంటే ఏంది ట్యాంక్లో కానీ చేయకూడదు కదా అని కొంతమంది అంటున్నారు. ఇది డైవర్షన్ ఏమో అంటున్నారు. ఒక నెల రోజులు మళ్ళీ ఇంకేదో ఇప్పుడున్న ఈ వ్యతిరేక వాతావరణం నుంచి బయటపడడానికి ఒక నెల రోజుల డైవర్షన్ ఏమంటున్నారు. నేను ఈ వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ కొంచెం బీజేపీ సృష్టించింది. మూసీలో మనము ఒక్క పిల్ల కూల కొట్టకున్నా మూసీలో కూల్స్తున్నారని చెప్పి ప్రచారం చేసింది ఈ కోటి రూపాయలు ఇచ్చి పెట్టి మేనేజ్ చేస్తున్న మీడియాని. హైడ్రాలో రియల్గా నేను చెప్తున్నా ఏంటంటే ఎఫెక్టెడ్ ఏరియాలో కొంతమందిని చేసినప్పుడు సుదీర్ఘకాలంగా కట్టుకొని ఉన్న వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించలేదని ఒక విమర్శ ఉండే. నాకు చాలామంది కలిసినప్పుడు అలా చెప్తారు, సార్ మీరు రేవంత్ గారికి చెప్పండి సార్ ఈ హైడ్రా వల్ల మూసీ వల్ల కొంత నెగిటివ్ వస్తుందా ఆపండి సార్ అని చెప్పి పాజిటివ్ వాళ్ళు. అరే ఇది ప్రజల ప్రభుత్వం అంటారు సార్, మీరు ప్రజల కోసం ప్రజలు ఏడుస్తుంటే మీకు కనబడతలేదని ఒక ఆయన అన్నారు. ఇంకొక ఆయన తీవ్రంగా ఏమన్నారంటే మళ్ళీ మీరు గవర్నమెంట్లకు రావాలంటే గిట్లాంటి చేస్తారా, మీరు చేసుకుంటారా అని అన్నారు. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు రకాలుగా ఉన్నాయి. ఈ వ్యతిరేకత అనేది తాత్కాలికమే. మీకు ఇప్పుడు అక్కడ ఏంది సిఓల్లో చూసిన తర్వాత కొంతమందికి మైండ్ చేంజ్ అయింది, మూసి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది రేపు ఎట్లా అవుతుంది, అట్లనే సిఓల్లో జరిగింది ఎట్లా ఉంది. అట్లనే హైడ్రా వల్ల కొంతమంది బాధితులు బాధపడ్డ హైడ్రా వల్ల వేల కోట్ల రూపాయల భూములు మిగులుతాయని తెలిసిన తర్వాత కూడా పోతున్నది అది. కానీ ఇది డైవర్షన్ కాదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు జరగాలిగా. ఇది అవినీతి జరగలేదన్నట్టు మనం చెప్తున్నట్టే కదా, అసలు అక్రమాలు జరగనే జరగలేదు. గత ప్రభుత్వం అంతా కూడా శుద్ధపూస లెక్క మంచిగా క్లీన్ చిట్తో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నం చేసిన మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. ప్రతి వేదిక మీద ఎక్కి కేసీఆర్ అవినీతి మీద మాట్లాడుకుంటూ రేపు ఏమవుతారు, ముందే మొదలు పెడితే ముందే మొదలు పెట్టినాం అనుకో వీళ్ళు రాజ్యానికి ఎక్కనే ఎక్కలేదు, శత్రులను తీసుకుపోయి జైలు వేసిండ్రు, ఇదేదో రాజరికం ఉన్నట్టు ఉంటుంది. డెమోక్రటిక్గానే విత్ ఎవిడెన్స్ ఉండే వాటి పట్లనే నిర్ణయాలు ఉంటాయి, చర్యలు ఉంటాయి. కాబట్టి జైల్లో ఉండి కూడా కొట్లాడమని ఒకవేళ పోతే ఆ ఎనిమిదిలో కేసీఆర్ కూడా ఉన్నాడా ఇప్పుడు? ఎవరు కేసీఆర్ ఎందుకు ఉండడు ఒకవేళ
కేసీఆర్ ఇస్ ద ప్రైమ్ కదా ఇప్పుడు సారా కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నా ఇంకెవరు అరెస్ట్ చేస్తున్న ఒక రకము కేసీఆర్ అరెస్ట్ చేయడం అన్నది ఇంకొక లెవెల్ అన్న ఒక చర్చ ఏమంటున్నా కేజ్రీవాల్ అరెస్ట్ చేసిండ్రు కవితను అరెస్ట్ చేసిండ్రు మహేష్ తివారిని అరెస్ట్ చేసిండ్రు సంథింగ్ దాంట్లో ఉండే కొంతమంది ఆఫీసర్లను అరెస్ట్ చేసిండ్రు అట్లని చెప్పి క్రైమ్ జరిగినప్పుడు లేదా తప్పు జరిగినప్పుడు అవినీతి జరిగినప్పుడు ఎవరినైనా కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఎవరు మినాయింపులు కాదు ఇప్పుడు అపెక్స్ ఎవరు సీఎంఏ కదా ఏ నిర్ణయానికైనా సరే క్యాబినెట్ నిర్ణయానికి బాధ్యుడు ఎవరంటే ఫస్ట్ సీఎంని అంటారు కాబట్టి ఆ క్రమంలో రావచ్చు కాక ఇప్పుడు ఇది మనం మాట్లాడుతున్న తీరు కనుక అది చూసి ఇప్పుడు ఇది దీన్ని గమనించినా కూడా కాంగ్రెస్ వాళ్ళకి మా మీద చర్యలకు పూనుకుంటున్నారని నేనేమంటే తప్పు చేసి వదిలేస్తే మంచిది అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు కాక ప్రభుత్వంలో ఉన్న ఏమంటాము పార్టీకి ఉదాసీనంగా వ్యవహరించాలని ఉండొచ్చు కాక కానీ చట్టానికి ఆ పరిస్థితి ఉండదు కదా అది ప్రజల సొమ్ము కదా మనంతా కస్టోడియన్స్ కదా కాబట్టి బాంబు పేలేంత వరకు దీపావళి బాంబు పేలేంత వరకు చూద్దాం అది ఏ రకంగా ఉంటుంది అనే దాని విషయంలో బట్ పేలాల్సిన అవసరం ఉందా లేదా అంటే మాత్రం అది కంపల్సరీ అవినీతి జరిగిన కాడ జరగాలి తెలియాల్సిందే ఇప్పుడు ఇది మేజర్ అంశం ఏదైతుంది ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ధరణి రెవెన్యూ ఇష్యూవా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రధానంగా దేన్ని బేస్ చేసుకుని ఏ దాంట్లో ఎక్కువ అంటే ఇప్పుడు ఏది రిపోర్ట్ ముందుంటే అది ఏది రిపోర్ట్ ముందుంటుందో అది చూసి నేను అనుకునేది ఏంటంటే అన్ని చిన్నయే భూములదే చాలా పెద్దది అని అంట నేను కాళేశ్వరం కూడా చాలా చాలా చిన్న ల్యాండ్స్ టుడే అవి ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ కెళ్ళిపోయి ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ లక్షల కోట్లకు పోయింది అప్పనంగా ఇష్టానుసారంగా అనుయాయులకు అప్పచెప్పి ఇప్పుడు ఆశ్రిత పక్షపాతము బంధు ప్రీతి అని ఉంటది కదా వీళ్ళు చదివే దాంట్లో అవన్నీ మీరు చూస్తే ఇంతలా ప్రజల సొమ్మును దోచుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రభుత్వంలోకి వస్తే అని మనమే ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకునే తరహా క్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక పేదోడు ఒక 50 గజాల ఏంటి జాగ కొనుక్కోవాలంటేనే లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలంటేనే 100 రకాల సమస్యలు ఉన్నాయి 100 కోట్లు ఒక్కొక్కరికి అప్పనంగా ఎట్లా చెప్పిండ్రు అది చూడాల్సిన అవసరం ఉంది ఉన్న దాన్ని తీసేసి 150 కోట్లకు పెంచి దాంట్లో మార్జిన్స్ పెంచిన అవినీతులు ఉన్నాయి ఎథికల్ సమస్య ఏంటి ఒకరి ప్రైవేటు జీవితంలోకి పోవద్దు అనేది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది అట్లాంటి వాటిని కూడా బ్రేక్ చేసి ట్యాపింగ్తో కొంతమంది కాబురాలే కూల్చిన అనేది వింటున్నాను నేను వెనుకటి బయట ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలంతా విధ్వంసం చేసి వాటి మీద నమ్మకం కోల్పోయే విధంగా అవినీతి చేసినా సరే మనం అందరం ఎక్కువచ్చు ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పే పరిస్థితి గత ప్రభుత్వం వాళ్ళు తెచ్చిపెట్టింది కానీ ఈరోజు మీరు చూడండి ఒక 141 కోట్లు పెట్టి ఒక దానికి స్టడీకి ఇస్తేనే 150 కోట్ల అవినీతి అని చెప్పి ఈరోజు చేసిన నా దృష్టిలో అయితే రేవంత్ రెడ్డి గారు ట్రాప్లో పడ్డారు వాళ్ళంతా నిజంగా చెప్పాలంటే ఆయన వేసిన ఒక పాచికలు వచ్చి అందరు బోర్లా ఒకరు పడ్డట్టు కనపడ్డు మనమేం పైసలు ఏం పెట్టట్లే అది వాళ్ళకి తెలియదు ఇప్పటికీ నేను బండి సంజయ్ మాట్లాడుతున్నాను కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాను కిషన్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఏమంటాడు మీరు మూసి పక్కన ఉండే గుడులను కూల్స్తే దమ్ముందా మీకని ఆ మూసి పక్కన ఉండే గుళ్ళను అందమైన గుళ్ళకు కడతాం ఇప్పుడు మురికిలో ఉన్న గుడులు ఏవైతే ఉంటాయో వాటిని బహు సుందరంగా మీరు అయోధ్యను కట్టిన భవ్యమైన మందిరాలుగా మారుస్తాం అవి కూడా టూరిస్ట్ ప్లేసులు కదా రేపు దర్శనం కొద్ది మనం ఇప్పుడు మంచి మంచి గుడులు ఉన్నాయి అవును అప్పుడు నిజాం కట్టించినవి ఉన్నాయి మన వాళ్ళు కట్టుకున్నాయి ఇప్పుడు చార్మినార్కు మనం భాగ్యలక్ష్మి టెంపుల్ నువ్వు ఎంత మంచిగా చూసుకోవట్లే అట్లనే మూసి పక్కన ఉండే గుడులకు సమస్య లేదు చర్చిలకు సమస్య లేదు ఈద్గాలకు సమస్య లేదు అన్నిటి మంచినే చూస్తాం కాబట్టి రాజకీయ కోణం వెతుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అదే ఈ ప్రభాకర్ రావు తెలంగాణకు వచ్చింది హైదరాబాద్ లో ఉన్నాడని అంటున్నారు ఇదేమన్నా వాస్తవం ఉందా వస్తాడు ఆయన కంట్రీ టు కంట్రీ డీల్ ఇది అంటే అంత ఈజీగా ఎవరికి తెలియకుండా ఇంటర్పోల్ వ్యవస్థ ఇదంతా ఉంటది కదా ఒకటి కొంతమంది అంటున్నారు వచ్చిండ ఆల్రెడీ తీసుకొచ్చారు ఇప్పుడు వచ్చే హక్కు ఆయనకు లేదా అంటే వచ్చిండా ఉన్నాడా హైదరాబాద్ లో అది పోలీసు వాళ్ళు చెప్పాలి కానీ వచ్చే హక్కు అయితే ఉంది కదా ఇంకోటి కన్ఫెషన్ పక్కన పెట్టు ఎప్పటికైనా ఆయన కొన్ని సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఆయన ఇన్ని ఎవరు చేయమన్నారు ఇదంతా అనే దాని విషయంలో కూడా చర్చ ఉంది అసలు ఇప్పుడు మనం ఎంతో సింపుల్గా మాట్లాడుతున్నాం కానీ మన లైఫ్లు ఉండే దాంట్లో జీవితాలే మన లైఫ్లు ఉండే ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చి ఉంటే మనం ఏ శంకరగిరి మాన్యాల వాడుతుంటుమో అంతే
నేను ఇంకెందుకు దయాకర్ పదవి రాకపోయినా ఎందుకు హ్యాపీగా ఉన్నాడంటే, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చుంటే ఈసారి మనది శ్రీకృష్ణ జన్మస్థానమే మన అడ్రస్ ఉంటుండే, ఏదో ఒక కేసులు బనాయించి పెడుతుండే. మనం తెలంగాణ కొరకు కొట్లాడింది తెలంగాణ విముక్తి కావాలని. ఈ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్తో కొట్లాడి కాంగ్రెస్తో కలిసి ఉండి కొట్లాడింది ఈయన నుంచి విముక్తి కోసం. ఒకటేసారి స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నట్టు తెలంగాణ సమాజం ఫీల్ అయింది కేసీఆర్ ఓడిపోతే. అంటే క్రమేపీ ఎంత నిర్బంధంలో పోయినాం మనమని. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసిన దుష్టాంతాలు, దురాక్రమణలు, అవినీతి అక్రమాలన్నీ కూడా సమాజానికి తెలవాలి. ఇంకా మీరు కూర్చొని కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ఏమో వీళ్ళు అంటారు ఎప్పుడు అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ అని చెప్పి టీఆర్ఎస్లోకి అంటుండే. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్కడి నుంచి ఆదిలాబాద్ మొదటి నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు వస్తాయి, అటు భద్రాచలం నుంచి మొదలుపెట్టి తాందూరు వరకు మీ వాళ్ళు చేసిన అన్ని కూడా అక్రమాలు వస్తాయి. కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగానే చట్ట పరిధిలోనే ఆలోచనలు చేస్తున్నాం అనేది అయితే నాకున్న సమాచారం. బట్ ఆ విషయాలు ప్రభుత్వం నుంచి వచ్చేదానికి మీరు వెయిట్ చేయాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా అక్రమాలు చేసినోడు భయపడాల్సిందే, నిజాయితీ గుంటోడు ధైర్యంగా ఉండాల్సిందే, దమ్ముతో ఉండాల్సిందే. మీ మీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గాదర కిషోర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? అది విన్నారా మీరు? అది విన్న నేను. నాకు మన వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఫాలోవర్ కూడా చేసి ఉండే వెంకటరెడ్డి. అంటే ఫ్రస్ట్రేషన్ కంటే కూడా కిషోర్ మాట్లాడిన భాష ఒక రకంగా అన్ని వదిలేసి మాట్లాడినట్టే ఉంది. అంటే ఇట్లా అంటే కేసీఆర్ కాడ మాకు ఎక్కువ, ఇట్లా అంటే మాకు కేటీఆర్ కాడ ఎక్కువ. మనోడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే ఏది, జగదీష్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసుకుంటా, హరీష్ రావును ప్రొటెక్ట్ చేసుకుంటా, ఇట్లాంటి మాట్లాడారు. అంటే దీనివల్ల మీ దిగజారుడుతనం కనబడుతుంది. ఇప్పుడు అదానికి సంబంధించిన కంపెనీ మీద మాట్లాడుకుంటే వచ్చింది వాళ్ళు, అదే రామన్నపేట అంబుజా అంబుజాకి సంబంధించి. ఇప్పుడు మూసీ మీద ఇంత జరుగుతుంది కదా, నల్గొండ జిల్లాకు సంబంధించిన మీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? ఎడబన్నారు. మూసీ మంచిగా చేస్తే నల్గొండకు మంచిగా వస్తాయి. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో అందరికి కూడా కొంత మేలు జరుగుతుంది కదా, మరి ఎందుకు ఇది మంచిదని చెప్పి మీరు అంటట్లేరు? మీరు దీనికి ఎవడో ప్రొవోక్ చేస్తే ఏ వేసుకోవాలి, మీరు దంచుకోవాలి వెంకటరెడ్డిని, ఏ మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టాలంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేసిండ్రు. మిమ్మల్ని కూడా అదే భాషతో తిడతారు. ఎందుకంటే వెంకటరెడ్డి ఏంది అనే క్రెడిబిలిటీ ఏంది అనేది అలా కిషోరో లేకపోతే జగదీష్ రెడ్డి చెప్తే కాదు, వాళ్ళ పరిస్థితులు ఒక రోజులు ఎట్లా ఉన్నాయో కూడా మనకు తెలుసు. కానీ నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే కూడా మనకి ఏమీ కాదనే ఒక ఆలోచనతో ఉంటే మాత్రం భవిష్యత్తులో చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అది ఎవరికైనా, ఈ కిషోర్కి ఒక్కరికే కాదు, జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉన్నాడు. మనోడి పేరు ఏం పేరు, నల్గొండ ఎమ్మెల్యే కూడా నేను అనడానికి ఇబ్బంది అవుతుంది కానీ అంటున్నాను అని చెప్పే స్థితి. మీరు మిమ్మల్ని మర్చిపోయి మీ స్థాయిల్ని మర్చిపోయి ఎదుటి వ్యక్తుల మీద కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు నేను కూడా అది మాట్లాడాలంటే కూడా నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఓ మా కూరగాయలు అయితే ఇష్టం వచ్చినట్టు, మనోడి మీద కిషోర్ మీద ఇష్టం వచ్చినట్టు బూతుల నుంచి మొదలు పెడితే అది కల్చర్ కూడా కాదు కదా. అట్లా అనుకుంటే చెప్పొచ్చు అందరికీ కూడా. దీనివల్ల రాజకీయ నాయకుల పరువ్యం నిలబడేది కాదు. కాబట్టి ఇప్పుడు మందల స్వామి గారు కూడా పెట్టిండ్రు, మొత్తం వారి చిట్ట అంతా ఇప్పే పరిస్థితి వచ్చింది. ఇది కాదు కదా, మీరు ప్రాజెక్టు ప్రొటెక్షన్ కొరకు చేసే పరిస్థితి ఉంటే ఎక్కడ నష్టం జరుగుతుందో మీరు చెప్పే పరిస్థితి ఉంటే దాన్ని ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు. దానికి వెంకటరెడ్డి గారి మీద ఎందుకు, వెంకటరెడ్డి గారి మీద విరుచుకుపడడం ఎందుకు? ప్రభుత్వ నిర్ణయాలను ఆయన సపోర్ట్, ఒక మంత్రిగా క్యాబినెట్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్రూషియల్ రోల్గా ఉంటాడు కాబట్టి డెఫినెట్గా మేము దాన్ని ఏ విధంగా చేయబోతున్నామని చెప్తాం. దానికి అక్కసు పెంచుకొని వెంకటరెడ్డి గారు అంటే జిల్లాలో ఇప్పుడు ఏంది, ఇప్పుడు వీళ్ళు నల్గొండ జిల్లా టెక్నికల్గా నల్గొండ జిల్లాకు వస్తాడు కిషోర్, ఇక వేసి కథం దంచింది కాదు, ఏదో వేస్తే కిషోర్ వేసింది. అంతకుముందు ఏదో సెక్రటరీని కూడా అన్న చూడలేదు అప్పుడు. ఇట్లాంటివన్నీ కూడా మంచిది కాదు. ఇంకోటి యువకులకు ఇంకా మంచిది కాదు, కేటీఆర్కే చెప్పినది. ఎందుకంటే మేమంటేనే మాతోనే జనం ఇబ్బంది పడుతున్నారు. మేమేం బూతులు వాడము, పరుష పదాలు వాడితేనే. కానీ ఇంతటి చిల్లర వ్యాఖ్యల వల్ల అది సమాజానికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా నా దృష్టిలో వెంకటరెడ్డి గారు వీళ్ళు కూడా గతంలో కలిసి ఉన్నవాళ్ళే, ఇప్పుడు మూమెంట్ టైంలో కూడా.
కానీ రాజకీయాల కోసం వ్యక్తిగత ఆరోపణలు చేస్తే వ్యక్తిగతంగా అంటే మరి ఏమంటారు పనికిరాని వెకిలి కాల్గర్ చేస్తే వల్గర్ కామెంట్స్ చేస్తే దానికి మూల్యం ఉంటుంది మళ్ళీ దానికి రిప్లై ఉంటుంది అది అది మంచిది కాదు మీరు 128 లో ఈయన కూడా ఉన్నాడా ఉండొచ్చు ఉండొచ్చు ఉండే అవకాశం ఉన్నదేమో నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే చెప్పగలిగేటువంటి నేను చెప్పేదంతా ఇప్పుడు అన్అఫీషియల్ అవుతుంది కానీ ఓకే ప్రాథమిక సమాచారాన్ని నాకు తెలిసిన అంశాలని విశ్లేషించుకుంటే అవుతుంది బట్ అన్నిటికంటే ఎక్కువ నేను చెప్తున్నా టిఆర్ఎస్ నాయకులు మేమేదో నిజాయితీగా ఉంటూ ఉంటే మా మీద దాడులు జరుగుతున్నాయనే స్థితికి పోకండి మీ అంత తెలంగాణ సమాజాన్ని దోచుకున్న దొంగలు నేను ఇంతవరకు గత ప్రభుత్వాలను వెతికినా కూడా దొరకలే ఇంకా సుద్దపూసల్లక్క మాట్లాడుకుంటూ వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి మనం అన్న ఎవరు నేమన్నా కూడా చెల్తుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు అలాంటి వాళ్ళకు సరైన చర్యలు తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు సో ఇది అదంకి దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం మరి పొలిటికల్ బాంబ్ ఏంది ఎప్పుడు వెళ్తుంది ఎంతమంది ఉన్నారు ఈ 128 ఏంది 8 మంది ఎవరు సో ఇవన్నిటికి మరికొద్ది రోజుల్లో సమాధానం దొరుకుతుందా లేకపోతే మళ్ళీ డ్రాగన్ కాలయాపనే జరుగుతుందా ఒకవేళ జరిగితే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ 8 మందిని అరెస్ట్ చేస్తేనో లేకపోతే ఇంకెవరినైనా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తేనో పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు చూద్దాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు